బెడ్ పైన కూర్చొని భోజనం ఎందుకు చేయకూడదు? శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే అది తల్లి అన్నపూర్ణాదేవిని అపహాస్యం చేసినట్టు. ఇంకా ఆ ఇల్లు ఎదుగుదల ఉండదు. అలా కూర్చొని తినే వ్యక్తి నరకానికి వెళ్తాడు. అలాగే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, అలాగే నిద్రాదేవికి కూడా కోపం వస్తుంది. ఇంకా మీకు సైంటిఫిక్గా కావాలి అంటే అలా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్నట్టు. ఇలా బెడ్ మీద తినడం వల్ల కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. ఎలుకలు బొద్దింకలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం చెప్పినట్టే. మీరు బెడ్ని ఎంత నీట్గా పెట్టుకున్నా మీరు తినే ఆహారం వాసనకి క్రిములు వచ్చేస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఉన్న బెల్ కొట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.